నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ కవి సామ్రాట్ బిరుదాంకితుడైన విశ్వనాథ్ సత్యనారాయణ తెలుగువాడు కావడం మనకు ఎంతో గర్వకారణం కావ్యాలు కవితలు నవలలు నాటకాలు కథలు చరిత్రలు వ్యాసాలతో ఆయన తెలుగు సాహిత్యంపై తనదైన ముద్ర వేశారు తెలుగులో లక్షకు పైగా రచనలు చేసిన విశ్వనాథుల వారు రచించిన రామాయణ కల్పవృక్షం వేయి పడగలు కిన్నరసాని పాటలు అశేషమైన ప్రజాదారణను దక్కించుకున్నాయి రామాయణ కల్పవృషానికి గాను ఆయన ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని దక్కించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ ను ఇచ్చి గౌరవించింది ముక్కుసూటిగా మాట్లాడే విశ్వనాథ్ వారంటే ఎందరో భయపడేవారు ఓ సందర్భంలో మహానటుడు ఎన్టీఆర్ ని హీరో అంటే విశ్వనాథ్ సత్యనారాయణ ఒప్పుకోని సంగతి మీకు తెలుసా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటిన జరిగిన సంగతి గురించి తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే విశ్వనాథ్ సత్యనారాయణ మొదట విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలలో తెలుగు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు ఈ కళాశాలలోనే ఎన్టీఆర్ విద్యను అభ్యసించారు తనకు తెలుగుపై పట్టు రావడానికి విశ్వనాథ్ వారు కారణమని ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే చదువు పూర్తయిన తర్వాత మద్రాసుకు వెళ్లిన రామారావు తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా మారారు కానీ విజయవాడకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ రామారావు తన గురువుగారైన విశ్వనాథ్ ను కలిసేవారట పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటిన శిష్యుల మధ్య ఓ ఆసక్తికరమైన సంఘటన గాయకులు కీర్తి కీర్తిశేషులు ఘంటసాల ఆలపించిన భగవద్గీత క్యాసెట్ ని ఎన్టీఆర్ చేత ఆవిష్కరించాలని ప్రముఖ ఆడియో కంపెనీ హెచ్ఎంవి సంస్థ ఆయన్ను సంప్రదించింది ఈ ఆహ్వానానికి సంతోషంగా ఒప్పుకున్న రామారావు ఓ కండిషన్ పెట్టారట కార్యక్రమం విజయవాడలో జరుగుతుంది కనుక తమ గురువు గారిన విశ్వనాథ్ సత్యనారాయణ గారిని ఆహ్వానించారని కోరారట రామారావు చెప్పడంతో హెచ్ఎంవి సంస్థ విశ్వనాథ్ వారిని కలిసి కష్టపడి ఒప్పించారు రామారావు రాకతో వేదిక మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది ముందుగా రామారావు మాట్లాడుతూ నేను ఈ రోజు ఇంత వాడిని అయ్యానంటే దానికి మా గురువు విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఆశీర్వచమే కారణమని అన్నారు ఇప్పుడు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను అంటూ మైక్ ఆయనకు అందించారు మైక్ తీసుకున్న విశ్వనాథ్ వారు తనదైన శైలిలో మా రామారావు తానెంత వాడైనాడో నాకైతే తెలియదు కానీ తానెంత వాడయ్యానని అనుకుంటున్నాడో అంత వాడయ్యాడని ఒప్పుకుందాం నష్టమేమి లేదు అంటూ అనడంతో సభకు వచ్చిన వేలాది మంది ఆశ్చర్యపోయారట కానీ తన గురువు గారి గురించి తెలిసిన ఎన్టీఆర్ మాత్రం నవ్వుతూనే ఉన్నారట రామారావుని కాదు ఘంటసాలని కూడా విశ్వనాథ్ వారు వదలలేదు ఘంటసాల అమర గాయకుడు నాకు భూలోక గానం గురించే తెలియదు ఇక అమర గానం గురించి నేనేం చెప్పను కానీ ఘంటసాల నాకెందుకు నచ్చాడంటే భగవద్గీతకి వ్యాఖ్యానం వంటి పిచ్చి పనులు చేయకుండా హాయిగా శ్లోకాలు ఆలపించాడు ఏది ఏమైనా సంగీతమే వృత్తిగా బ్రతికిన ఘంటసాల భగవద్గీతని ఆలపిస్తూ కన్ను మూశారు కనుక ఆయన తప్పక స్వర్గానికే వెళ్తారు ఇది కాదని అన్నవారు మాత్రం తప్పక నరకానికి వెళ్తారని విశ్వనాథ్ వారు చెప్పడంతో ఆ సభలో చప్పట్లు మార్మోగాయి మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ తెలుగు ఛానల్ చేసుకోండి ప్లీజ్ టు ఎంజాయ్